మన ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే పెద్దలు మన అవ్వాళ్ళో తాతల్లో మనవనుకో మనవరాలకో ఏదన్నా మంచి చదువు చదివో లేదంటే మంచిగా ఏదన్నా పూజ చేస్తూ లేదంటే దేవుని మొక్కుంటానో ఆ అవ్వ ఆ తాత అంటుంటారు. ఏమనంటే నా ఆవుసి కూడా పోసుకొని నువ్వు ఇంకా చల్లగా జీవించని చెప్పి అట్లా మనం కూడా మన ఆశీస్సులు కూడా జమలమ్మ ఆశీస్సులు కూడా అమ్మవారి ఆశీస్సులు కూడా వీళ్ళందరికీ ఉండి అవి కూడా వీళ్ళకి పోసుకొని ఇంకా వీళ్ళ దినదిన చదువు కానీ అదేవిధంగా వీళ్ళ ఆరోగ్యం కానీ వీళ్ళకి అన్ని కలగాలని చెప్పి మా మునుగల గ్రామం తరఫున మరి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ చేసిన ఈ ప్రోగ్రామ్ కి మరి అదేవిధంగా పిల్లలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉండాలి, అదేవిధంగా స్కూల్ ఎస్పీఆర్ స్కూల్ వాళ్ళు కూడా ఇంత కష్టపడి ఈ ప్రోగ్రాము మరి ఇంతవరకైతే మన ఊర్లో అయితే ఇతరుల ప్రోగ్రాం ఎక్కడ చూడలే. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాం చేసి మరి ఇన్ని ఊర్లలో కూడా మనం అంత స్ట్రెస్ తగ్గించి మరి మనం అంటూ మన పిల్లలంటూ ఇట్లా కూడా చేస్తారు అనే ఉద్దేశంతో రేపు రాబోయే నెక్స్ట్ ఇయర్ కూడా మరింత మంది ప్రతి ఊర్లో కూడా రావాలి. పోటీ వస్తే ప్రతి పిల్లలు ఆటలు ముఖ్యం, చదువు కన్నా ఆటలు ముఖ్యం. ఆటలు ఏవైతే ఇవన్నీ చేశారంటే వాళ్ళ చదువు మీద ప్రజ తగ్గుతుంది. కనుక పిల్లలకి ఆటలు ఎంత ముఖ్యమో చదువు అంత ముఖ్యమంతే. కనుక ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన వీళ్ళకి కూడా అందరికీ ధన్యవాదాలు మొలకపారి తెలుపుకుంటూ మరి వీళ్ళకి చిన్న ప్రైజులు ఇవ్వాలని చెప్పి ఇక్కడ అందరు ఉండరు. మరి అదే విధంగా ఎల్లగౌడు, యాదమయ్య గౌడు, నాగన్ గౌడు,
కనిగరి